ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం. హస్త సాముద్రికం, ముఖ లక్షణములు, ప్రశ్న శాస్త్రము, జాతక చక్రము, అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జీ నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ అభివృద్ధిపై మేయర్ చర్చించినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ డెవలప్మెంట్ ను కంటిన్యూ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మేయర్ కోరారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ అభివృద్ధిపై మేయర్ చర్చించినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ డెవలప్మెంట్ ను కంటిన్యూ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మేయర్ కోరారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కొద్ది క్రితమే సీఎం నివాసంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. గత వారం కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ని ఆయన నివాసానికి వెళ్లి కలవడంపై పెద్ద దుమారం జరిగింది. దీనికి సంబంధించి ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా, ఎవరైనా పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ రిప్రజెంటేషన్ కానీ లేకపోతే సమస్యలపై సీఎం ని కలవాలనుకుంటే అఫీషియల్ గా సచివాలయంలోనూ లేకపోతే అధికారిక కార్యక్రమాల్లో కలవాలి, కానీ ఇంటికి వెళ్లి కలవడం కావచ్చు లేకపోతే తనకు చెప్పకుండా వెళ్ళడం చేయొద్దు అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ ఈ రోజు మేయర్ సీఎం ఇంటికి వెళ్ళడం, ఏకాంతంగా భేటీ కావడం చూస్తుంటే రాబోయే రోజులు ఆమె ఇటు కాంగ్రెస్ పార్టీని వీడతారా, బీఆర్ఎస్ పార్టీని వీడతారా అనే చర్చ అయితే నడుస్తుంది. ఇటు విజయలక్ష్మితో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టుగా కూడా చర్చ అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఇటు మేయర్ విజయలక్ష్మితో పాటు మాజీ మేయర్ గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ పై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసిందని చెప్పేసి తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు విజయలక్ష్మి సీఎం ఇంటికి వెళ్ళడం, సీఎం తో పాటు ఏకాంతంగా భేటీ కావడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి అని అది చూడాలి. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ కేసీఆర్ మాటని పెడచెవిన పెట్టి ఆమె ఈ రోజు సీఎం ఇంటికి వెళ్ళడం మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు ఇటు కాంగ్రెస్ లో ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.